భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ప్రాంతానికి చెందిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోనమనేని సాంబశివరావు అధికార బిఆర్ఎస్ పార్టీతో పొత్తు ఉంటుందని పొత్తులో భాగంగా కొత్తగూడెం నియోజకవర్గ స్థానం తనకే కేటాయించాలని పలువార్లు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టికి తన ప్రతిపాదనలు సైతం తీసుకెళ్లారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం స్థానం నుంచి వనమ వెంకటేశ్వరరావుని అధికార పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోనమనేని సాంబశివరావు ఎలా స్పందిస్తారని జిల్లా ఆతృతగా ఎదురు చూస్తున్నారు ప్రస్తుత సిపిఐ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్న కూనంనేని సాంబశివరావు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్తగూడెం నుంచి పోటీ చేయాలని ఆయన గడిచిన రెండేళ్లుగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు అందులో భాగంగానే సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎన్నికల్లోనూ ఓటింగ్కు పట్టుబట్టి కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ పార్టీని పటిష్టం చేసే పనులు కొనసాగిస్తూనే కొత్తగూడెంపై ప్రత్యేక దృష్టి సారించారు పార్టీ వాయిస్ ను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు మండుటెండలను సైతం లెక్క చేయక జిల్లాలో పాదయాత్రను నిర్వహించారు ఈ క్రమంలోనే గత జూన్లో లక్ష మందితో కొత్తగూడెంలో భారీ బహిరంగ సభను సైతం నిర్వహించారు తద్వారా నియోజకవర్గంలో పార్టీకి ఉన్న పట్టును ప్రదర్శించే ప్రయత్నం చేశారు పొత్తుల విషయంలో చర్చలంటూ జరిగితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం అసెంబ్లీ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకునేది లేదంటూ ఆయన బాహాటంగా అనేకసార్లు ప్రకటించారు దీంతో ఇటు కొత్తగూడెంతో పాటు అటు జిల్లాలో భద్రాచలం స్థానంపై సీపీఎంతో చర్చలు జరిపాక బీఆర్ఎస్ తుది నిర్ణయం తీసుకుంటుందని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు భావించాయి ఈ నేపథ్యంలో కమ్యూనిస్టులతో పొత్తు విషయంపై ఎలాంటి చర్చలు సంప్రదింపులు లేకుండానే అధికార బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయడమే కాకుండా మొదటి నుంచి కూనంనేని ఆశిస్తున్న కొత్తగూడెం అసెంబ్లీ స్థానానికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా వనమ వెంకటేశ్వరరావు పేరును ఖరారు చేశారు దీంతో సిపిఐ పార్టీ పొత్తు అంశం డైలమాలో పడింది ఈ క్రమంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా కూనంనేని సాంబశివరావు రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తి జిల్లా వ్యాప్తంగా నెలకొంది పార్టీ జాతీయ నాయకత్వం సూచన మేరకు నడుచుకుంటారా లేక తనదైన దూకుడు స్వభావంతో రాబోయే ఎన్నికల్లో పోటీకి సై అంటారా అనే చర్చ జిల్లా వ్యాప్తంగా జరుగుతోంది ఎట్టకేలకు అధికార బీఆర్ఎస్ పార్టీతో వామపక్షాల పొత్తు విషయంలో ఒక క్లారిటీ అయితే వచ్చింది ఇటీవలే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో వామపక్ష పార్టీలతో పొత్తు ఉండదనే విషయం అయితే స్పష్టమైంది గత ఏడాది మునుగోడు కేంద్రంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీతో స్నేహ బంధాన్ని ఏర్పరచుకున్న వామపక్షాలు అదే బంధాన్ని ఈ ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో సైతం కొనసాగిస్తుందని నిన్న దాకా అందరూ భావించారు అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సొంతంగా ఎన్నికలకు పోయేందుకు లక్ష్యంగా అన్ని నియోజకవర్గాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించారు కేసీఆర్ నిర్ణయం వామపక్ష పార్టీలకు మింగును పడని విషయంగా మారిందనే విషయాన్ని అయితే చెప్పవచ్చు మునుగోడులో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుకు వామపక్ష పార్టీలు ఎనలేని కృషి అయితే చేశాయి అదే స్నేహబంధాన్ని సార్వత్రిక ఎన్నికల్లో సైతం కొనసాగిస్తారనే ఇప్పటివరకు కామ్రేడ్లు భావించినప్పటికీ కేసీఆర్ స్వతహాగా అంటే బీఆర్ఎస్ పార్టీ ఒకటే రాబోయే ఎన్నికలలో ఎటువంటి పొత్తులు లేకుండా పాల్గొనబోతుందని తన అభ్యర్థులను ప్రకటించి స్పష్టం చేశారు ఈ నిర్ణయంతో కంగుదిన్న కామ్రేడ్లు దిద్దుబాటు చర్యలో భాగంగా నేడు రాష్ట్ర రాజధానిలో అత్యవసర సమావేశాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నారు ఈ అత్యవసర సమావేశానికి వామపక్ష పార్టీలకు చెందిన కీలక నేతలైన తమ్మినేని వీరభద్రం కోణమనేని సాంబ పాటు మరికొందరు ముఖ్య నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొని రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకోలే కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది వామపక్ష పార్టీలకు సంబంధించిన సిపిఐ సిపిఎం పార్టీలు జతగా ఎన్నికలకు వెళతాయా లేదా ఈ రెండు పార్టీలు కలిసి మరే ఇతర పార్టీకైనా మద్దతు ఇస్తారా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపించే అవకాశం ఉందని రాజకీయ అయితే భావిస్తున్నారు ఏది ఏమైనప్పటికీ బీఆర్ఎస్తో స్నేహబంధానికి కటీఫ్ చెప్పడంతో వామపక్ష పార్టీలు ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోబోతున్నాయని రాష్ట్ర రాజకీయ విశ్లేషకులు ఆలోచిస్తున్నారు కాంతికుమార్ దాసరి న్యూస్ ఎయిటీన్ భద్రాద్రి కొత్తగూడెం